ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని అక్షయుడా కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెనుకిలి తెరచినావు అనురాగ వర్షం కురి పిలిచినా అక్షయుడా కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను ఆశల వాకిలి తెరచినావు పరిమలించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ ప్రియ క్రైస్తవ సహోదరులందరికీ ఇదే యహో వాకు అనే ఈ టీవీ పరిచర్యను వీక్షిస్తూ ఆదరిస్తూ ఈ పరిచర్య కొరకు ఎంతో ప్రార్థిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకం వందన తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా ప్రియులరా మీ అందరి క్షేమాభివృద్ధి కొరకు మీ యోగక్షేమాల కొరకు మేమందరం ప్రార్థన చేస్తున్నాం మేము మా సంఘస్థులం ప్రియ సౌకురాలు మా ఆత్మీ బిడ్డలు అందరూ ప్రార్థన చేస్తున్నాం మీరందరూ కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని మేము నమ్ముతున్నాం ప్రైజ్ దలా ఈరోజు వాక్య ధ్యానములకు వెళ్ళిపోదామండి మీరందరు ఎక్కడున్నా ఈ టీవీ ముందు కూర్చున్న మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని చదువుచున్న వాక్యాన్ని చక్కగా ధ్యానం చేస్తూ మీ కళ్ళతో వాక్యాన్ని చూడండి మీ చేతులతో బైబుల్ గ్రంథాన్ని పట్టుకోండి మీ నోటితో వాక్యాన్ని చదవండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యము చాలా విలువైందండి దేవుని యొక్క మాటలకు విలువ అనేది ఎవరైతే ఇస్తారో దేవుని యొక్క మాటలున్న ఆ మాధుర్యాన్ని ఎవరైతే అనుభవిస్తారో వారి జీవితం ధన్యమండి ఎందుకంటే ఇంతకుముందు మా జీవితాల్లో మనందరి జీవితాల్లో సోది కబుర్లు వేసుకుంటా వ్యర్థమైన మాటలు మన తెలిసిన వారితో స్నేహితులతో ఇరువురుగు వారితో బంధువులతో గంటల దొరబడి మాట్లాడుకుంటూ కూర్చునే వారం ఆఖరికి నీరసము తప్ప మరి ఏది కూడా మిగలదండి వాక్యము ద్వారా దేవుని మాటల ద్వారా ఎంతో ఆదరణ ఎంతో ఆశీర్వాదం ఎంత దీవెన మనకు కలుగుతుందండి అందుకే భక్తులైన అంటున్నాడు దివారాత్రులు నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను అన్నాడు ఈ రోజుల్లో చాలామంది వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు కానీ వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించటం లేదు చాలామంది వాక్యాలు వింటున్నారు పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళుతున్నారు లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్స్ పెడుతున్నారు వాళ్ళు వెళుతున్నారు కూర్చుంటున్నారు వస్తున్నారు కానీ చెప్పబడిన వాక్యాన్ని దాని సాదృశ్యాన్ని దానికి ఉన్నటువంటి ఆ యొక్క సారాంశాన్ని వాళ్ళు అనుభవించకుండానే వెళుతున్నారు వస్తున్నారు సమయాన్ని డబ్బును కాలాన్ని బలాన్ని వృధా చేసుకుంటున్నారు అటువంటి వారితో దేవుడు సన్నిహితం చేయటం అనేది అసంభవం ప్రియులరా ఆనాడు చూడండి సమయాలు ప్రభక్తున్నాడు ఎంతో చక్కటి మంచి మనసు కలిగిన బిడ్డ చిన్నప్పుడే తన బా తన తండ్రి తన యొక్క తల్లి మందిరంలో వదిలేసి వెళ్ళిపోయింది ఎంత చక్కగా దేవుని సన్నిధిలో ఎదిగాడు భయభక్తులతోనూ దేవుని అంత వినియ ఆసక్తులతో ఎదిగాడు ఆ రోజుల్లో యహోవ మాట్లాడ మాట్లాడటం అనేది అసంభవం అరుదు కానీ దేవు దేవునామానికి మహిమద్దకంగా ఆ రోజుల్లో సమయలతో దేవుడు మాట్లాడాడండి చాలా చక్కగా మాట్లాడాడు సమయలు సమయులు అని ఆ చిన్న బిడ్డని పిలిచినప్పుడు తనకు అర్థం కాక సేవకుని దగ్గరికి వెళితే ఆ సేవకుడు మాట్లాడుతున్నాడు నేను కాదు కదా పిలిచిందని రెండో మారు కూడా చెప్పినప్పుడు మూడో మారు దేవుడి పిలిచి మాట్లాడినప్పుడు ఆ మాటను గ్రహించమని సావుకుడు చెప్పినప్పుడు గ్రహించి వెళ్ళి సావుకునితో మాట్లాడినప్పుడు దేవుడు ఇతను ప్రవక్తగా పిలిచాడు అని గ్రహించి తను చాలా జాగ్రత్తగా భయభక్తులతో పెంచటం అనేది జరిగింది చాలా గొప్ప ప్రవక్త ఏడండి ప్రియులరా ఈనాడు తల్లిదండ్రులు ప్రార్థన తల్లిదండ్రుల యొక్క విజ్ఞాపన బిడలకు అంత గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది బిడలకు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే మీరు దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుని సన్నిధిలో భయభక్తులతో ఎదగాల దేవుని ఆశీర్వాదాలు పొందే పరిస్థితులు మీరు ఉండాలి చాలా జాగ్రత్తగా చూడండి ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం ఈరోజు ముందుగా చెప్పినటువంటి మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి వాక్యానికి సాదృశ్యమైన కొన్ని మాటలు మీకు హెచ్చరించాను వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం రెం మొదటి రాజుల గ్రంథం రెండవ అధ్యాయము రెండవ వచనంలో ఒక మాట భక్తుడైన దావీది గారు తన కుమారుడైనటువంటి సులోమునికి ఒక మాట చెప్తూ ఉన్నాడు రాజ్యభారాన్ని అప్పగిస్తూ రాజ శాసనాల గురించి చెప్పట్లా రాజ్యం ఎలా ఏలాలని చెప్పట్లా రాజ్యంలో ఇంత సంపాదన ఉంది నువ్వు అనుభవించమని చెప్పట్లా రాజ్యంలో నువ్వు సుఖభోగాలు అనుభవించాలి రాజుగా ధీటిగా ఉండాలి వందల మంది మధ్య నువ్వు ఈ విధంగా ఉండాలి పౌరుషంగా రోషంగా ఉండాలని చెప్పట్లా ఒకటే చెప్తూ ఉన్నాడు చదవండి అక్కడ లోకులందరూ పోవలసిన మార్గం అని నేను పోవచ్చున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యహోవ అప్పగించిన దానిని కాపాడి ఏమన్నాడండి విన్నారా లోకులందరూ పోవలసిన మార్గాన్ని వెళ్ళిపోతున్నాను నా సమయం అయిపోయింది నా కాలం అయిపోయింది నేను ఎలా బ్రతికానో ఎలా జీవించానో నా దేవుని ఎలా భయభక్తులు కలిగి ఉన్నానన్న సంగతి లోకస్తులు ఉన్న ప్రజలందరూ కూడా చూశారు ఇప్పుడు నాకు మాదిరిగా నిన్ను చూడాలి ప్రజలందరూ నేను గమనిస్తున్నారు ప్రిమిడా జాగ్రత్తగుండు దేవుని నామానికి అవమానం రాకూడదు నువ్వు ప్రజల మాట వినకూడదు అంశాలోము తన చెడ స్నేహితుల మాట విని నా మీద తిరుగుబాటు చేసినట్లు నువ్వు చేయకూడదు నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవునికి లోబడి ఉంటే లోకంలో ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా నువ్వు బ్రతుకుతావు నీ జీవిత కాలంలో నెమ్మది కలిగి ఉంటావు ఏ సమస్యని చేయలేదు ఏ కష్టము వచ్చిన నువ్వు వణకవో ఏ పరిస్థితులైనా కూడా నిలబడి ఉంటావు ధైర్యంగా ఉంటావు దానికి కావలసింది భక్తి దేవుని ఎందు లోబడే తత్వం అని హచ్చరిస్తూ మాట చెబుతూ ఉన్నాడు ఏంటి ఆ మాట అంటే దేవుడైన యహోవా దేవుని స్తోత్రం చెప్పండి హలో నీ దేవుడైన యహోవా ఎవరి దేవుడు అంటండి లోకంలో చాలామంది ఉన్నారు ఒకే ఒక్క దేవుడు మహిమ కలిగిన ప్రభువు ఏసు క్రీస్తు ప్రభువారికి ఈ లోకానికి మానవ రూపంలో మన కోసం వచ్చినటువంటి దేవాది దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు నీ దేవుడైన యహోవా మహాప్రభుడు మహాదేవుడు గొప్పవాడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి సక్రలోక చక్రవర్తి సమస్తమును చేయగలిగిన వాడు సర్వమును చేపించి చూపించినవాడు చేసినవాడు ఆయన మాటను విని నీకు అప్పగించిన ఈ రాజ్యమంతటిలో జాగ్రత్త కలిగి ఉండాలవో పరిపాలన దేవునికి మహిమార్థమై ఉండాలి నీవు మాట్లాడే మాట దేవుని మహిమార్థమై ఉండాలి నీ నడక నీ క్రియా నీ ప్రవర్తన దేవునికి మహిమార్థమై ఉండాలి నీ ఆత్మీయ జీవితం నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనకు ముందు కానీ తర్వాత కానీ రాజులైన వారిలో ఎంతోమంది ఉంటారు కానీ దేవునికి అసహ్యమైన ప్రవర్తన కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు కానీ దేవుని శాపాన్ని పొందుకుని జీవించారు వాళ్ళు చరిత్రలో వారి పేరు మిగలలేదు పేరు అనేది ఎవరికైనా మిగలొచ్చు మిగలకపోవచ్చు కానీ దేవుని మనసును మెప్పించటం అనేది చాలా గొప్పది కాబట్టి ప్రియుడా నా కుమారుడా నీవు మాత్రం దేవుడు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడు అని అంటున్నాడు ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించి పిల్లలకి ఇస్తున్నారు సరదాలకి సంబరాలకి వాళ్ళు కోట్ల వేల లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళ సంతోషాల కొరకు ఏమైనా చేయాలనుకుంటున్నారు నా పిల్లలు నా పిల్లలు అంటున్నారు దేవునికి లేదా ప్రేమ దేవుడేమో పరిశుద్ధతలు కోరుకుంటే శారీరకమైన పాపానికి పిల్లలు బాలిసీలైపోతున్నారు చూస్తూ ఉంటున్నాం మనం ప్రియ తల్లిదండ్రులారా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు భయభక్తులు కలిగి పిల్లల్ని పెంచండి నీ మాట వినకపోతే లోకమని స్నేహంలో పిల్లలు కొట్టుకుపోతూ ఉంటే మోకాళ్ళ నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి నువ్వేమి చేయలేవు దేవుని చేతికి అప్పగించు ఖచ్చితంగా నీ దేవుడు వారిని సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఏహో మాట దేవుని యొక్క వాక్కు అని సరి చేస్తుంది దేవుడు మాట్లాడితే సృష్టిలో పడుతుంది దేవుని నోట నుంచి బయటకు మాట వస్తే సృష్టి మొత్తం గడగడ వణిగిపోవచ్చుంది దేవుని రూపంలో చేయబడిన మానవులు మట్టి పురుగు మట్టి వరమే కొంతసేపు కనబడే అంతలోనూ మయమైపోతాం దేవుని మాట వినము అన్నదానికి వినము అన్నడానికి ఎవరు అర్హులు కారు ఖచ్చితంగా వినాల్సిందే వినాల్సిందే దేవుని మాట విన్న నరుడు ధన్యుడో ప్రియులరా దేవుని మాటకు దావి భయభక్తులు కలిగి ఉన్నాడు మహారాజుగా తీర్చిదిద్దబడ్డాడు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఏ విధంగా బ్రతికాడు తన జీవితం యొక్క కర్తవ్యమేంటి తన చేస్తున్న పనేంటి దేవుడు ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆశ్చర్యం కాదు చరిత్రలోనే గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు ఏ దావిదుని చేసిన దేవుడిని పిల్లలు చేయలేడా మిమ్మల్ని చేయలేడా చేస్తాడు కానీ దేవుని మాట మీరు వినాలి దేవుని మాట మీరు వినాలి లోకపు మాట విన్నావా లోకములో ఉన్నటువంటి చరిత్రాంశమైనటువంటి కార్యాలు చేసావా సమాజంతో వెళ్ళిపోయావా నీ జీవితంలో చాలా నష్టపోతావు అన్ని కోల్పోతావు నువ్వు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయని తల్లిదండ్రులారా పిల్లలు ఖచ్చితంగా సరిచేయబడతారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చిన్నపిల్లలారా యమనస్థులారా మీ తల్లిదండ్రుల మాట మీరు వినండి చూడండి దావీదు తన కుమారునికి రాజ్యాన్ని అప్పగించండి మీ తల్లిదండ్రులు కూడా వేయ ప్రయాసాలు పడి కష్టాన్ని ఓచుకుని శ్రమను వహించి శరీరాన్ని శ్రమనుకు అప్పగించుకొని కష్టమో నష్టమో భరించి మీరు అటువంటి కష్టమో పడకూడదని మీ కో సమస్త విషయాలు నలిగిపోయి వారు ఏదో రూపాయి సహపా సంపాదించి మీ భవిష్యత్తులో దిద్దాలని ప్లాన్ చేస్తున్నారు మీరు కష్టపడకూడదని ఆలోచిస్తున్నారు మీ ఒళ్ళు అలవకూడదో మీరు చాలా చక్కగా హ్యాపీగా ఉండాలా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి నా బాబు మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ మా పిల్లలు హ్యాపీగా బ్రతకాలి ఎవరు ముందు చేయి చాపకూడదు ఇది లేదు నాకు ఏదైనా సహాయం చేయగలరని ఎవరు ముందు వెళ్ళి అడుక్కొని వారు ఉండకూడదు అన్నదే తల్లిదండ్రుల యొక్క తాత్పర్యం ఆలోచించారా ఎంత చక్కగా పెంచుకుంటారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు కష్టమని తెలియకుండా పెంచుతున్నారు మీ బాధ్యతలను మోస్తున్నారు ఆలోచించారా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి తల్లిదండ్రుల యొక్క మాటను మీరు విని లోబడితే మీరు వర్ధెల్లుతారండి తండ్రిని ప్రేమించాలి తల్లిని గౌరవించాలి ఏనాడు వాళ్ళని దూషించకూడదు ప్రియులరా దేవుని బిడలారా చిన్నపిల్లలారా ఎవరొస్తులారా తల్లిదండ్రులు లోబడండి అప్పుడు దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు దేవుని ఆశీర్వాదాలు మీకు వస్తాయి ఆలోచన చేయండి సమసోను దావిదండ తన తండ్రిని ప్రేమించాడు దినదినమును దినాభివృద్ధి నొందాడు గొప్ప స్థితిలోకి వచ్చాడు అంశాలోము తన తండ్రిని దూషించాడు తన ప్రాణమును సగములోనే పోగొట్టుకున్నాడు చూడండి దుర్మార్గమైన ప్రవర్తన తన ప్రాణాన్ని తీస్తుందని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతుంది ఈనాడు యవనస్థులు అనేక మంది ప్రార్థనాపరులైనటువంటి బిడలరా క్రైస్తవ సహోదరులరా మనమందరం ప్రార్థన చేయాల్సిన దినాలు వచ్చాయి యవనస్తులు అనేక మంది పాపాన్ని గురైపోతున్నారు చూస్తున్నారా భయంకరమైన చెడ్డ వ్యసనాలకి ఘోరమైన కృత్యాలకి హేయమైన పనులకు అలవాటు పడిపోతున్నారు సాతానుడు విచ్చలు విడిగా వారిని వాడుకుంటున్నాడు వారి యవనకల బలాన్ని దేవుని కొరకు వాడబడవలసిన ఎవరకాల సౌందర్యాన్ని లోకంలో భయంకరంగా శాపన గురి చేసేస్తున్నాడు ఈ రోజులో మనం మౌనంగా ఉండకూడదండి మోకాళ్ళు వచ్చే దైవ సన్నిధిలో వారిని దేవుని చేతికి అప్పగించి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా వారు దేవునికి సాధనాలుగా మార్చబడతారు ఈ లోకంలో ఎంతమంది చనిపోతున్నారు తెలుసా చనిపోయిన వారిలో తొంభై శాతం మంది అందరూ ఎవరు ఎందుకు మౌనంగా ఉండాలి దేవుని సన్నిధిలో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేద్దాం ఎలాగో మన సువార్థ చేయలేం ఎలాగో మన బయలుదేరి వెళ్ళలేం ఏమండి సువార్త అందరం ప్రాంతానికి వెళ్ళి ఓపిక మనకు లేదు ఆ ధైర్యం లేదో కలిసి మోకాళ్ళు వచ్చేలా ప్రార్థన చేద్దాం మోకాళ్ళు వచ్చేలా ప్రార్థన చేద్దాం మీకు గుండె ధైర్యం ఉంటే మీకు దమ్ముంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి సువార్త ప్రకటించడానికి బయలుదేరండి దేవుని ఎక్క దినాలు సమీపించిపోయాయి సమయం లేదు ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి హత్యలు మారభంగాలు ఘోరమైనటువంటి మరణాలు రక్తపాతం భూకంపాలు సునామీలు ఎక్కడ చూసినా తుఫాన్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే దేవుని ఎక్క రాకడ అయిపోతుంది ప్రియులరా పండుకున్నారా లేవండి మోకాళ్ళుని ప్రార్థన చేయడానికి ఇది అనుకూల సమయం కోత కోయడానికి పనివారు సిద్ధం కావాలా సిద్ధం కాకపోతే పండినటువంటి పంట నేల కొరిగి గింజలన్నీ కూడా నేల పాలైపోతాయి యజమాని చాలా బాధపడతాడు నీ మీద నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు నా పిల్లలు నా కోసం భూలోకములు ఉన్నారు మంచి పనివారుగా ఉంటారని ఏం చేస్తున్నాం దేవుని కొరకు తింటున్నాం పండుకుంటున్నాం తిరుగుతున్నాం దేవుడిచ్చాడు అని చెప్పుకుంటున్నాం దేవుడు దేనికి ఇచ్చాడు ఆరోగ్యం దేనికి ఇచ్చాడు ఆహారం దేనికి ఇచ్చాడు వస్త్రాలు ఇచ్చాడు ఉద్యోగం దేనికి ఇచ్చాడు సౌందర్యం దేనికి ఇచ్చాడు ఏమండి ఈ రోజుల సౌకర్యాలు ఇచ్చాడు వనరులు దేనికి ఇచ్చాడు ఇవన్నీ అనుభవిస్తూ దేవుని సేవ చేయాలి అసలు ఏమీ లేకుండా దైవ సేవలో ఎంత కష్టపడేవారు ఉన్నారు తెలుసా ప్రియ దైవ సేవకులరా పూటకు తిండి నోచుకున్నటువంటి పరిస్థితుల్లో వాతావరణం అనుకూలించకపోయినా ఆహారము దొరకకపోయినా వస్త్రాలు సరిగా లేకపోయినా పూట తిండి గడవకపోయినా ఏమండి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో అనుకూలం కాదండి ప్రతికూల పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో కడుపు ఎండ దేవుని కొరకు నమ్మకంగా సేవ చేసేటువంటి ఆనాడు ఎవండి దేవుని శిష్యుల వల్ల చేసేటువంటి ఎంతోమంది మిషనరీస్ ఉన్నారు అలా చేయగలుగుతున్నాం మనం సిటీల్లో ఉంటున్నాం ఉన్న ఇళ్లలో ఉంటున్నాం హ్యాపీగా ఉంటున్నాం అన్నీ ఉన్నాయి సరదాగా తింటున్నాం తిరుగుతున్నాం ఏదో మన దగ్గరకు వస్తే సువార్త చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం అంతే ఏంటి మనం దేవుని కోసం కష్టపడేది అపోస్తులైన వారు ఎలా కష్టపడ్డారు చాలా చెదరైపోయారు ఆ రోజుల శ్రమ భయంకరమైన ఇబ్బందులు ఎక్కడ చూసినా కొట్టేవారు ఉన్నారు దూషించేవారు ఉన్నారు అవమానపరిచేవారు ఉన్నారు అయినా కానీ వదిలిపెట్టారు దేవుని సేవ నమ్మకంగా దేవుని ప్రేమను ప్రకటించే విషయంలో నమ్మకంగా ఉన్నారు ధైర్యం కలిగి ఉన్నారు పౌరుషం కలిగి ఉన్నారు ప్రాణాలు కోల్పోయిన పర్వాలేదు ఎప్పటికైనా దేవుని కోసం చనిపోవలసిందే దేవుని పని చేసి ముగించాలి అనుకున్నారు నీలాగా నాలాగా పిరికివారైతే వాళ్ళు దేవుని సేవ చేసేవారు కాదు ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో మనకు మాదిరి కాదు ఈరోజు వాళ్ళ సాక్ష్యాలు ఉండేవి కావు ఆలోచించావా ఎంతకాలం నిర్లక్ష్యత వహిద్దాం ధైర్యం కలిగి ముందుకు వెళదాం ఎన్నో మందిరాలు కోల్ కోల్చబడుతున్నాయి ఎంతమంది సేవకులు చంపబడుతున్నారు ఎంతమంది విశ్వాసులు హింస చేయబడుతున్నారు క్రైస్తవులు గృహాలే కూల్చివేయబడుతున్నాయి దేవుని సువార్తకు ఆటంకాలు ఎంత దినాలు ఇంకా మన నిర్లక్ష్యత వహిస్తే రాబోయే రోజులు ఇంకా అనుకూల పరిస్థితులు లేవన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఇవి ముందు నిదర్శనతో కూడిన ముందు సూచనలు కొంచెమే చిన్న చిన్న సూచనలే రాబోయే రోజులు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం అందుకే ఇక్కడ రాయబడుతున్నమాట నీ దేవుడైన ఈ అప్పగించిన దాన్ని కాపాడి సావుకులారా కాపాడుతున్నారా నిశ్వాసం పెట్టాలరా మీ శ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నారా ఒకనాడు ఎంతో ప్రార్థన చేశారు ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నావు ఒకనాడు దేవునితో ఎంతో స్నానం చేశావు అన్ని ఉన్నప్పుడు సరదాగా నా దేవుడి సాక్ష్యం చెప్పుకున్నావు కానీ ఈరోజు చిన్న శ్రమ రాగానే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసేది పోయి దేవుడి మీద నిందేస్తున్నావు నీ ఆత్మీయ జీవితాన్ని ఎంత దిగజారు చేసుకున్నావో తెలుసా దేవుని ప్రేమను అదే నా గుర్తించేది దేవుడిని ప్రేమించలా చక్కనెత్తుకుని ఇజ్రాయిల్ ప్రజలు మోసినట్లు నేను మోయిలా ఏ సమస్యలు ఉన్నప్పుడు ఎవరెత్తాడు మంచాత్తుకుపోయినప్పుడు నీ దగ్గరికి రాలా ఎవరొచ్చారని నీ దగ్గరికి ఎవరు వచ్చారాయో నీ దగ్గరికి నానా ఎలా ఉన్నావు అని ఎవరు కూడా అడగలేకపోయారు ఈ రూమ్లో పండుకుంటే రెండు రూములు అవతలకు వెళ్ళి ఆ వాసన తట్టుకోలేక అక్కడి నుంచే పలికిరించి బాగున్నారా ఎలా ఉన్నావు ఓకే వెళ్ళొస్తున్నాం చూడటానికి వచ్చామంతే ఏ సహాయం చేయలేకపోయారు కానీ నా దేవుడు నీ మంచము దగ్గరకు వచ్చి నీ యొక్క దుర్వాసనను భరించి భయభక్తులు కలిగినటువంటి నీ ఎందు నమ్మకముచ్చి నీ దేవుని సాక్షిగా ఉంటావని ఎవరి వల్ల కానీ రోగిస్తే అయినట్టు నిన్ను ఆరోగ్యంతో లేవని నీ సాక్షిగా ఆయన ప్రతినిధిగా నిలబెట్టుకోవాలని కోరుకుంటే ఈరోజు అన్నీ వచ్చిన తర్వాత పండుకుంటావా అన్నీ వచ్చిన తర్వాత విశ్రాంతిని కోరుకుంటావా అన్నీ వచ్చిన తర్వాత సుఖభోగాలు కోరుకుంటావా దేవుని కోసం కష్టపడటం నేర్చుకోండి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం దేవుని యొక్క రాక దినాల్లో ఉన్నాం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి డబ్బుంటే ఒకలాగా డబ్బు లేతో ఒకలాగా అన్నీ వచ్చిన తర్వాత ఒకలాగే ఏమి లేకపోతే ఒకలాగరా ఈ పరిస్థితులు మీరు ఉండకూడదన్న సంగతి దేవుడు మీతో సాక్షాత్తు మీకు మొక్కసూటిగా హెచ్చరిస్తూ ఉన్నాడు జాగ్రత్త గుర్తుపెట్టుకు ప్రియులరా నా కూడా మీరు ప్రార్థన చేయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అందరం రోషం కలిగి చేయి చేయి పట్టుకొని పని వరకు బయలుదేరాలి స్వార్థం ఉండకూడదండి ఈ లోకంలో సేవ అంటే సంపాదించుకోవడానికి రాలా మనం జోబు నింపుకోవడానికి రాలేదు దేవుని హృదయములను ఆవేదన నెరవేర్చి రోషము కలిగిన వారమై ఆత్మలు సంపాదించి దేవుని యొక్క ఆరు వేల సంవత్సరాల ప్రణాళిక నెరవేర్చడానికి వచ్చినటువంటి బిడ్డలో మనం రోషం కలిగిన వారం లే పరిగెట్టి దేవుని యొక్క సన్నిధిలో పని చేయడానికి దేవుని పాదాలు పట్టుకుని పరిగెట్టు బయలుదేరు రోషము నీళ్ళు లేకపోతే నీళ్ళు ఆలోచన నువ్వు ఏ పని చేయలేవు ఈరోజు మోకాళ్ళ నుంచి ఆ రోషము కొరకు ప్రార్థన చేయి దేవుడు రోషాగ్నితో నింపి దేవుని యొక్క మహిమ కలిగే సాధారణంగా నిన్ను వాడుకొని లోకానికి జ్యోతిగా నేను చేయబోతున్నాడేస్ ఈరోజు నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు నా ప్రియమని బిడ్డ లే నా కొరకు వాడబడలే దుర్దినాలు వచ్చేసాయి నా కొరకు కష్టపడవలసిన దినాలు బయలుదేరాయి తొందరగా బయలుదేరి లేచి నా పనిని చేయమని ఆయన ఆజ్ఞాపించి బాధపడుతున్నాడు ఆయన ఆయన హృదయాన్ని ఏనాడు మనం బాధ పెట్టకూడదండి మనకంటే అందమైన వారు లేరా ఐశ్వర్యవంతులు లేరా భోగభాగ్యములు కలిగిన వారు లేరా ఒక చైతర్యం కలిగిన వారు లేరా వాళ్ళు మాట్లాడితే వంద మంది వాళ్ళ వైపు తిరిగి మాట్లాడారు నిలబడగలుగుతారు వింటారు కూడా మనం మాట్లాడితే ఎవరు వింటారండి మన వైపు ఎవరు చూస్తారు మనం గౌరవించి ఎవరున్నారా అయినప్పుడు ఈ మహాదేవుడు పెంటగొప్పల మీద తిరుగులాడుచున్న నడుచున్న మనల్ని అందిహీనులను అభాగ్యులైన మనల్ని పనికిరాని దరిద్రులమైన మనల్ని ప్రేమలతో లేవనెత్తుకొని తన మహిమ కలిగిన కృపతో తొనిపి తన సావుకులుగా చేసి దేవదూతలకు కలిగిన వాగ్యాన్ని ఆయన మహిమ కలిగిన స్వార్థను ప్రకటించే యోగ్యతను ఈరోజు మనకు అనుగ్రహించాడు అంటే ఎంత గొప్ప భాగ్యం ఆలోచన చేయండి కాబట్టి నీ దేవుడైన యహోవానికి ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడి దాని క్రింద చెప్పబడుతున్న మరి చదవండి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన ఈ హోవ అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గముల అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు ఆమె డబ్బు సంపాదించే విషయంలో తెలివితేటలు వివేకాన్ని సంపాదించుకున్నాం హ్యాపీగా ఉంటున్నాం వెరీ గుడ్ డబ్బులు సంపాదిస్తున్నావు బ్యాంక్ బ్యాలెన్స్లు దాచుకున్నావు వెరీ గుడ్ నీకంటే గొప్పవాళ్ళు లేరు పొగడుతున్న గొప్పవాడివి నీ పది మందిని పొగడగలరు ఉన్నవాడివే అన్నీ ఉన్న ఇల్లు సంపాదించుకున్నావు ఆస్తులు సంపాదించుకున్నావు స్థలాలు సంపాదించుకున్నావు పొలాలు సంపాదించుకున్నావు మందిరాలు కూడా కట్టావు పరిచయ భారం లేదు ఇల్లు కట్టుకున్నావు ఇంట్లో నెమ్మది లేదు సంపాదించావు నెమ్మది లేదు దేనికి దేవుని యొక్క వదిలి నీ ఇష్టానుసారంగా ఇవన్నీ చేసుకున్నా నీ జీవితంలో నెమ్మది పొందలేవు నెమ్మది కలిగి ఉండాలంటే నీ దేవుడైన ఈ నీకు అప్పగించిన పనిని జాగ్రత్తగా కాపాడి ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ఉంటేనే రోజున ఏ వ్యవస్థలో చూడండి డబ్బు 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 నెత్తినే తగలిపెట్టుకుంటాం డబ్బు దేనికే మొన్న కరోనా టైంలో కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి వారు కోట్ల రూపాయలతో కొనాలి ఆక్సిజన్ బండ్లని వెళ్ళిన శ్వాస అందన వారికి ఆక్సిజన్ బండ్లు తీసుకురావాలి వెళ్తే కోట్ల రూపాయలు అక్కడ పరిచిన ఆక్సిజన్ బండ్ దొరకలా ఆక్సిజన్ బండ దొరకలేదండి గాలి దొరకలా గాలిని ఆకాశమును భూమిని ఏమండి నిప్పును నీరును సృష్టించిన దేవుడు తన బిడలను కాపాడుకున్నాడండి ఎస్ నీ పరిస్థితి కూడా అట్లాంటి స్థితిలో ఉంటే నీకున్న ఎంత నీకున్న ఆస్తి ఎంత నీకున్న అంతస్ ఎంత నీ తెలివితేటలంత నీ చదువు ఎంత దేవుడు ఎంతగా భయభక్తులతో నేను కాపాడుతుంటే ప్రేమతో నిన్ను తన హస్తములు దాచుకుంటే తన చెప్పిన మాట వినమంటే నీ స్థానసరంగా తిరిగి ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో వెళ్తావా జాగ్రత్త ఇక్కడైనా బుద్ధి తెచ్చుకుని వెనక్కి తిరిగి ప్రభు దగ్గరికి రాగలిగితే సరే లేకపోతే నీకు మరణమే ఎస్ నీకు మరణమే దేవాది దేవుడైన ఈ హోవనితో మాట్లాడుచున్నాడు ఈ అంత్య దినాల బ్రతిలాట లేవిగా వస్తావా నిలబడు లేకపోతే వెళ్ళిపోతే పరిశుద్ధత కలిగి ఉండాలి తిక్క తిక్క భక్తి చేస్తే దేవుడు ఒప్పుకోడు డబ్బు కోసం భక్తి చేయొద్దు వెండి బంగారం ఐశ్వర్యం కోసం ఈ లోకల పేరు ప్రఖ్యాతుల కోసం భక్తి అసలు చేయందు వద్దావా దరిద్ర భక్తి నిలబడి దేవుని కోసం భయభక్తులతో బ్రతుకు కరువు కాలం వచ్చినా ఏలేని పోషించినట్లు పోషించగలడు కరువు కాలం ఆ విధవరాలు తన తన యొక్క కుమారుడుని పోషించి ఎలా పోషించాడు దేవుడు మూడున్నర సంవత్సరాలు ఎలా పోషించడు నిన్న పోషించగలడు యాస్ నా దేవుడు సర్వసంబంతుడని సర్వశక్తిమంతుడు రోషమ కలిగిన వాడు ఆయన మాట వింటే ఏది నీకు తక్కువ కాదు కదువు కాదు అందరూ కారులో తిరుగుతున్నారు భోగభాగ్యాలు కలిగి ఉన్నారు ఫ్లైట్లో వెళ్ళాలి ఇతర దేశాలు వెళ్ళాలి ఎప్పుడు చూసిన ఈ ప్రాంతంలో అనైనా పది మందిలో తిరగాలి వంద మందితో పేరు తెచ్చుకోవాలి ఎందుకు నీకు అది ఆ పుస్తలు అది కోరుకున్నారా వాళ్ళు సంపాదించుకునే అవకాశం లేదా వయసులో లేరా బలము లేదా వాళ్ళకి బలమ లేదా వెనకాల ఏమి లేదా వాళ్ళకి సంపాదించుకోగలరో చేపలు పట్టుకుంటున్నారండి ఈ రోజులు అడుక్కుని కూడా రెండు వేలు సంపాదిస్తున్నారు రోజు చేపలు పట్టుకుంటే నాలుగు వేలు సంపాదించలేరా వదులుకొని రండి చేపలు వరకు కదా మనుషులు పట్టే పట్టేవారుగా మిమ్మల్ని చేస్తానడు దేవుడు వచ్చారా లేరాడు వచ్చారు వచ్చిందే కాకుండా దేవుడి కొరకే ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధమైపోయారు ఆ ధైర్యం నీకుందా అదే పిలుపు నీకు ఇచ్చాడు కదా ప్రియమని వారితో సమూహగా మీ కూడా పిలుపునిచ్చాను నా ప్రియమైనటువంటి నా రాజ్యమును భూలోకములు కట్టడానికి మీరు సాధనాలుగా ఉండాలని కోరుకుంటున్నాడు మహాదేవుడేంటి ఆకాశ భూమిని సృష్టించిన వాడేంటి పనికి మనల్ని మనల్ని ఎన్నుకు చేసుకుని ఏర్పాటు చేసుకుని ఈరోజు నా పిల్లల రన్ని నా మాట వినడానంటే అంత గొప్ప దేవుడే పిలిచాడే మనిషి చెప్తే మనిషి ఒక పది రూపాయలు సహాయం చేస్తే వంద సార్లు తిరుగుతాం సర్వసృష్టిగా అత్తైన దేవుడు నీకు సహాయం చేసి మనిషి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ దేవాది దేవుడు స్థిరకాలమునీతో ఉంటాడు ఎస్ ఇప్పుడేమి నిర్ణయించుకోబోచ్చున్నావు దేవుని మాట వింటావా దేవుని మాటకు లోపడతావు ప్రియమిట రోషముతో దేవుడి నీతో మాట్లాడాడు దేవునికి లోబాడు ప్రియవనస్తులారా పిల్లలారా తల్లిదండ్రులకు భయపడండి లోబడండి భయభక్తులు కలిగి ఉండండి తల్లిదండ్రులారా పిల్లల కోసం ప్రార్థన చేయండి నీ ప్రార్థన వృదాకపోదు ఏదో ఒక్క దినాన్ని నీ ప్రార్థనకు సమాధానం రాబోతుంది నా కష్టాలు గట్టెక్కటం నా పరిస్థితులు బాగలేదు అనుకుంటున్నావేమో అన్నీ చక్కదిద్దబడే ఒక రోజు రాబోతుంది ప్రక్క వారికి తెలియకపోవచ్చు నీ పరిస్థితి నీ హృదయాంతరంగంలో నీ వేదన నా దేవునికి తెలుసు అన్నీ ఎరిగిన వాడైనా అన్నీ చేస్తాడు అన్నీ చేయగలడు కూడా అంతటి మహాదేవుని నమ్ముకుని నీవు ధైర్యం ఎందుకు కోల్పోతున్నావు అంత మహాదేవుని నమ్ముకున్న నీవు ఆయన ముందు తిక్క తిక్క వేషాలు ఎందుకు వేస్తున్నావు వదిలే ఇక్కడి నుంచి నీ జీవితాన్ని సరి చేసుకొని దేవుని కొరకు నమ్మకంగా ఉండి భయభక్తులు కలిగి ఉండి ఆయన అప్పగించిన బాధ్యత నమ్మకంగా నువ్వు కాపాడినట్లయితే ధైర్యముగా నిబ్బరంగా ఉన్నట్లయితే దేశంలో ఉన్న ఉన్నత స్థలముల మీదకు దేవుడు ఎక్కించగలడు ఆమె ఎక్కిస్తాడు కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండండి ఇక నేను దేవునికి లోపడండి దేవుని బాధలు పట్టుకుందాం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఇక మన ఆలోచనలు కాదు దేవునికి అప్పగించుకుని ప్రభువ నా ఆలోచన కాదయ్యా నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించు చిరకాలము జీవించువాడా నన్ను నీలో నివసింపచేయి నీవు నాలో నివసించు నీవు చెప్పినట్ల విధముగా నేను నడుస్తానయ్యా భయభక్తులు కలిగి ఉంటానయ్యా ధైర్యంగా ఉంటానయ్యా గుండె ధైర్యం నువ్వు ఆత్మస్థైర్యం నువ్వు ఈ లోకంలో బ్రతికే జ్ఞానము నువ్వు ప్రభువ ఈ లోకంలో ఎలా బ్రతకాలి నీకోసం ఎలా జీవించాలి ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలా అది నాకు నేర్పించు నా చేయి పట్టుకో ప్రభువా అని నేను పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే మనుషులు మాట వినొద్దు దేవుని మాట విను దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించునుగాక ఆమె ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించునుగాక ప్రేమిని బిడలారా మరి గత ఎపిసోడ్లో చాలా వాక్యాలు మీరు విన్నారు ఇప్పుడు కూడా విన్నారు చాలా జాగ్రత్తగా వినండి మీకు ఏ సమస్య ఉన్నా ఏ పరిస్థితి ఉన్నా మీకోసం ప్రార్థ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము మా సంగస్థలో మనుదినో ప్రార్థన చేస్తున్నాం చాలామంది ప్రే రిక్వెస్టులు చెప్తున్నారు ప్రార్థన చేయమంటున్నారు మా ప్రియులరా ప్రార్థనకి అవ్వదండి నోటి మాట దేవుని చెప్పటం మేము ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నాం మీకు ఫోన్ చేయండి మీకు ఏ సమస్య ఉన్న దాచుకోవద్దు సమస్య దాచుకుంటే మీ జీవితాన్ని తొలిచేస్తుందండి తీరని రోగాలు గురి చేసేస్తుంది వద్దు నీ సమస్యను ప్రభుపాదాల దగ్గర పెట్టు మాకు చెప్పు మేము ప్రార్థన చేస్తాం తోటి సహోదరులుగా మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి ధైర్యం కలిగి ఉండే నిబ్రం కలిగి ఉండండి అంత్యనాల్లో మీ పరిశుద్ధతను మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ప్రభు కోసం భయభక్తులు కలిగి ఉండండి ఇరు ప్రక్క వారిని స్నేహితుల్ని భక్తులను చూడొద్దు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులను చూడాలి లోకంలో చాలామంది భక్తులు ఉన్నారు హెచ్చులు చెప్పుకునే భక్తులు వాళ్ళ వైపు చూడొద్దండి దేవుని కొరకు నమ్మకం ఉండండి దేవుని పాదాలు పట్టుకోండి భయభక్తులు కలిగి ఉండండి ఈ టీవీ ముందు కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని ఎనీ టైం మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము ప్రార్థన చేస్తాం తర్వాత ఈ జీసస్ హోలీ ఫర్ మినిస్ట్రీ అనేటువంటి పరిచర్య యహోవాక్ అనే టీవీ పరిచర్య కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి సహకరించండి ప్రోత్సహించండి ప్రార్థన చేయండి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చే సోమవారం ఎనిమిదిన్నర గంటలకు మరలా కలుసుకుందాం అంతవరకు మా కొరకు మీరు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం అంతవరకు సెలవు అందరికీ వందనాలు ప్ర